అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ మహిళా నేత అనిత ఆరోపించారు. విజయవాడలో టీడీపీ మహిళా కార్యాలయం ప్రారంభోత్సవంలో అనిత బోండా ఉమా పాల్గొన్నారు. అనంతరం అనిత మాట్లాడారు. ప్రస్తుతం ప్రతిరోజు ఒక అత్యాచారం, వారానికో హత్యగా రాష్ట్రంలో పరిస్థితి ఉంది. వైజాగ్లో ఒక ఉన్మాది ఆడపిల్ల గొంతు కోస్తే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రానికి హోంమంత్రిగా మహిళను నియమించారని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జరుగుతున్న అమానుషాలను చూసి సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా హోంమంత్రి కళ్లు తెరిచి మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టాలని అనిత డిమాండ్ చేశారు. 18 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ శాంతి భద్రతలను కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, బాలికలు, ఆడపిల్లలపై దాడులు పెరిగాయన్నారు. చంద్రబాబు హయాంలో రౌడీలు రాష్ట్రంలో ఉండటానికే భయపడేవారని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ వారానికి ఒక మహిళ గొంతుకు వస్తూ ఉన్నారు 13 జిల్లాల్లో. అనేక జిల్లాల్లో, అనేక నియోజకవర్గాల్లో మహిళల మీద, ముఖ్యంగా బాలికల మీద, అలాగే స్త్రీల మీద విపరీతమైనటువంటి అత్యాచారాలు పెరిగినాయి. దేనికి కారణం ఏంటి అంటే, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు రౌడీ అన్నోడు ఈ రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితిలో పక్క రాష్ట్రంలో తలదాచుకుని, లేకపోతే తన ప్రవర్తన మార్చుకుని ఇంట్లో సత్ప్రవర్తనతో ఉండేవాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రౌడీ రాజ్యంలో రౌడీలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు, సైకోలు రోడ్ల మీదకి వచ్చారు. ఇష్టారీతిన ప్రాణాలని, మహిళలకి రక్షణ లేకుండా పోయింది. 18 నెలల్లో ఎంతమంది, ఈరోజు మళ్ళీ చెప్తున్నాం అండి, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, నేను రీసెంట్గా కాకినాడ వెళ్ళా, 6 సంవత్సరాల పిల్ల మీద అత్యాచారం. నిజంగా అమ్మాయికి అయితే 3 ఆపరేషన్లు జరిగినాయి. అంటే ఇటువంటి దయనీయమైన పరిస్థితులు ఈరోజు మహిళలకు ఉందని చెప్పడానికి సిగ్గుపడాలి ఇప్పుడు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఒక మహిళా హోమ్ మినిస్టర్ని పెట్టాను, 5 మహిళలకు మంత్రి పదవులు ఇచ్చేశాను, ఇంతమంది మహిళలు నా దగ్గర ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మహిళలందరూ నా అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలందరూ నేను మేనమావని అని చెప్పుకుని తిరిగే ముఖ్యమంత్రికి ఈరోజు అసలు బుద్ధి జ్ఞానం ఉందని అడుగుతున్నా. ఏమైనా నేను దిశ యాక్ట్ పెట్టాను, దిశ యాక్ట్ ద్వారా చాలామందికి ఉపయోగపడిపోతుంది అనుకుంటున్నారు. కానీ దిశ యాక్ట్ పెట్టిన తర్వాత నుంచి ఇప్పటికీ రోజుకు ఒక సంఘటన జరుగుతుంది, రోజుకొక సంఘటన. దీని మీద ఏం మాట్లాడుతున్నారా అంటే, దిశ యాక్ట్కి 3 అవార్డులు వచ్చినాయి, 4 అవార్డులు వచ్చినాయి అని అడుగుతున్నారు. అసలు దిశ యాక్టే ఇంకా యాక్ట్ కాలేదు, చట్టబద్ధత కల్పించలేదు, కేంద్ర ప్రభుత్వం రివర్స్ పంపించేసింది. అయినప్పటికీ కూడా అవార్డులు అయితే ఎలా వచ్చాయో, అవార్డులు వచ్చాయని సంగతి హోమ్ మినిస్టర్ చెప్తుంటే నిజంగా అసలు ఆవిడకి జ్ఞానం ఉండి మాట్లాడుతుందా డౌట్ అయితే వస్తుంది.